हाई फ्रेंड्स एला उन्नारु फ्रेंड्स बागुन्नारा मीरु चूस्तुन्नदि कड़ताल विलेज बैक मेकानिक यूट्यूब चैनल फ्रेंड्स ना पेरु यादगिरी फ्रेंड्स ई रोज वीडियो एंदि अंटे नेनु ना बंडिकि अनेदि मैलेज सेट्टिंग अयिते चाला रोजुलु अवुतुंदन्नमाट चेसि ఒక్కసారి నా బండి అప్పుడు మైలేజ్ ఎంత ఇస్తుందో అంత కరెక్ట్గా ఇస్తుందా ఇస్తలేదు అనేది అయితే చెక్ చేస్తున్నాను. నా బండి అయితే అక్కడ సైడ్ అయితే పెట్టిన సరేనా, అక్కడ సైడ్ అయితే నా బండి ఉంది. ఆ తర్వాత ఇక్కడ సైడ్ అయితే యాక్టివా ఉందో చూసిరా, షాప్ లోపల యాక్టివా ఉంది కదా, దీన్ని కూడా మైలేజ్ టెస్టింగ్ చేయాలి. దాంతోపాటు మైలేజ్ సెట్ చేసి మళ్ళీ టెస్టింగ్కి అయితే వెళ్ళాలి. అది కూడా ఒక వీడియో అయితే చేద్దాం మనము. సరే, ఇప్పుడు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బండి అయితే ఇప్పుడు మైలేజ్ అయితే నాది ఫస్ట్ మనము అప్పుడిప్పుడు సెట్టింగ్ అయితే చేసినాం. దాదాపుగా 1 ఇయర్ క్రితం అయితే సెట్టింగ్ చేసినాం. అంతే మైలేజ్ ఇస్తుందా ఇస్తలేదా అని నాకే డౌట్ వస్తుందన్నమాట. అంటే పర్వాలేదు, నాకైతే మంచిగానే ఉంది, కాకపోతే డౌట్ అయితే ఉందన్నమాట. ఒకసారి అయితే చెక్ చేద్దాం, డైరెక్ట్ పెట్రోల్ పోసుకొని చెక్ చేద్దాం. ఇప్పుడైతే నేను టెస్టింగ్ క్యాన్ అయితే తీసుకుని ఇక్కడ సైడ్ అయితే పెట్రోల్ పైప్ ఉంది కదా, ఈ పెట్రోల్ పైప్ అయితే తీసేసి మనమైతే ఇందులో అయితే 100 ml అయితే పెట్రోల్ అయితే పడుతున్నాను నేనైతే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అయితే డౌట్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే నా బండి మైలేజ్ సెట్ చేసినాము, అదే మైలేజ్ ఇస్తుందా ఇస్తలేదా అనేది ప్రతి ఒక్కరికి అయితే డౌట్ అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు నాకు ఐడియా అయితే వచ్చిందన్నమాట, అందరికీ డౌట్ ఉంటుంది, కాకపోతే ఆ డౌట్ అయితే క్లియర్ చేద్దామని చెప్పేసి. ఓకే, నా బండి అయితే 1 ఇయర్ అవుతుంది, ఇప్పుడు మైలేజ్ ఎంత వస్తుంది అనేది మీకైతే క్లారిటీగా అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్ కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్యూ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే 100 ml అయితే పెట్రోల్ అయితే తీసిన, మనకైతే ఇక్కడ సైడ్ అయితే 100 ml అయితే బరాబర్ వచ్చింది. ఒక పాయింట్ ఎక్కువ తక్కువ వచ్చినా కూడా, కొద్దిగా పెట్రోల్ అయితే ఎక్కువ తక్కువ ఉన్నా కూడా దాన్ని అయితే తీసేద్దాం. ఒకసారి చూస్తే అయితే 100 ml గిత్తాత అయితే ఎక్కువ ఉంది, సార్ చూడండి కరెక్ట్గా అయితే నాకైతే కొద్దిగా ఎక్కువ కొడుతుంది ఫ్రెండ్స్ ఇదైతే. ఓకే, మనమైతే కొద్దిగా పెట్రోల్ అయితే కిందికి అయితే పట్టేద్దాం, అంటే వేస్ట్ చేద్దాం కొద్దిగా పెట్రోల్ అయితే. పైప్ లకించి అయితే తీసి కిందికి అయితే పెట్టేస్తున్నా. ఓకే, పెట్రోల్ అయితే వెళ్తుంది, చూసారు కదా. ఓకే, మనకైతే ఇప్పుడైతే పెట్రోల్ అయితే వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు చూస్తా ఒకసారి అయితే చూద్దాము. 100 ml తక్కువ అయింది, కొద్దిగా తక్కువ అయింది, మనము ఎక్కువ పెట్రోల్ వేస్ట్ చేసినాము, కాకపోతే మనం కొద్దిగా బండ్ల కించి అయితే పడదాము. సరేనా, ఇప్పుడైతే పెట్రోల్ అయితే ఎక్కువ అయింది అనమాట గిత్తత. జస్ట్ ఇట్లా ఆన్ చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వెంబడి ఆఫ్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే పెట్రోల్ అయితే బరాబర్ 100 ml అయితే వచ్చింది. ఒకసారి అయితే మీకు మంచిగా క్లారిటీగా అయితే చూపిస్తాను. ఒకసారి అయితే ఈ మూత పెట్టేసి టైట్ చేసేసి దీనైతే మనం క్లారిటీ అయితే చేద్దాం. ఇప్పుడైతే దీనికి అయితే ఇక్కడ తగిలిచ్చిన ఒకసారి అయితే చూడండి, ఈ పైప్ అయితే పెట్టేద్దాం. పెట్టేసి మనము 100 ml బరాబర్ ఉందా లేదా చెక్ చేసుకొని పెట్టేద్దాం. ఇప్పుడు పెట్రోల్ పైప్ అయితే ఇక్కడ సైడ్ అయితే తీసేసిన చూడండి నేను. ఈ పెట్రోల్ పైప్ తీసేసి ఈ పైప్ కనెక్షన్ అయితే ఇస్తున్నాను నేను, అంటే మనము ఈ మనకు టెస్టింగ్ క్యాన్ నుంచి వచ్చిన కనెక్షన్ వచ్చింది కదా, అదైతే పెడుతున్నా. అది పెట్టేసి మనము మైలేజ్ ఎంత వస్తుంది అప్పుడైతే బిల్కుల్గా అయితే నాకు ఇంజన్ చేసిన కొత్తల తర్వాత మనం చెక్ చేసుకుంటే అయితే 60 చిల్లర్నేమో వచ్చింది, కాకపోతే అప్పుడు మనం ఫస్ట్లో మనం చెక్ చేసినప్పుడు 70 అయితే వచ్చింది, బరాబర్ 70 అయితే వచ్చింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ అంతే మైలేజ్ వస్తుందా వస్తలేదా, మనం సెట్టింగ్ అయితే చేసినాము అంతే కరెక్ట్ వస్తుందా వస్తలేదా అనేది అయితే 1-2 సార్లు అయితే మనం చెక్ చేద్దాం. సరేనా, ఇప్పుడైతే నేను బండి తీసుకొని అయితే వెళ్తున్నా, కాకపోతే మనం కిలోమీటర్ రాళ్ళతో అయితే చూద్దాం. కిలోమీటర్ రాళ్ళు మనం ఎప్పుడు చెక్ చేసే సైడ్ అయితే వెళ్దాము, మీకు కూడా క్లారిటీగా అర్థమైపోతుంది అని చెప్పేసి. అయితే నేను చాలా వీడియోలలో అయితే మైలేజ్ టెస్టింగ్ వీడియోలు అయితే చేసినా కదా, అక్కడ సైడ్ అయితే వెళ్తున్నా. ఇప్పుడైతే అక్కడి నుంచి అయితే మనం చెక్ చేద్దాము. సరేనా, ఇప్పుడైతే మనము బండి అయితే తీసుకొని వెళ్తున్నా, కాకపోతే పెట్రోల్ అయితే ఆఫ్ చేసి పెట్టినా. బండిలో పెట్రోల్ అనేది ఎంత దూరం వెళ్తుంది అనేది నాకు కూడా తెలియదు, అది 7 నుంచి ఆగిపోతే ఆ నుంచి అయితే కొద్దిగా కిలోమీటర్ ఎక్కడికైతే తోసుకొని వెళ్ళి ఆ తర్వాత నుంచి అయితే మనము ఆ నుంచి అయితే మూవ్ అయిదాము. సరే, ఆ నుంచి మూవ్ అయ్యి మనకి ఎన్ని కిలోమీటర్ పోతుంది 100 ml అనేది అయితే కరెక్ట్గా అయితే చెక్ చేద్దాము. పాయింట్ టు పాయింట్ అయితే చెక్ చేసుకుందాము. సరేనా, ఇప్పుడైతే నేనైతే ఇటు సైడ్ అయితే వెళ్తున్నా, స్ట్రేట్ అనమాట, ఇటు నుంచి అయితే వెళ్ళాలి. ఎంత దూరం వెళ్తుందో చూద్దాం మనమైతే కరెక్ట్గా అయితే. సరేనా, ఇంకొకటి ఏంటి అంటే నాకు వీడియోలు అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయినాయి. ఎందుకోసం లేట్ అయిపోయినాయి ఈ వీడియోస్ అని అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనమాట. అంటే షాప్ మనం కొత్త పెట్టుకున్నాం కదా, కొన్ని డబ్బులకు అయితే ఇబ్బంది అయిందనమాట. దానివల్ల అయితే మనమైతే వీడియోలు అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయినాయి. ఎందుకంటే నేను అప్పు తీసుకొచ్చిన కదా, అక్కడి నుంచి అయితే కొద్దిగా ఫ్రెజర్ అయితే ఉందన్నమాట, దానివల్ల అయితే వీడియోలు అయితే లేట్ అయిపోతున్నాయి. ఇంకా పైసల కోసం అక్కడిక్కడ తిరగడం అక్కడిక్కడ చేయడం వల్ల లేట్ అయిపోతున్నాయి, ఇంకా సెట్ కాలేదన్నమాట. దానివల్ల అయితే వీడియోలు అయితే లేట్ అవుతున్నాయి. దానికి ఒక్క 1 నిమిషం అయితే మీరు
ఆలోచించండి సరేనా. అంటే ఆలోచించండి ఎట్లా అంటే అందుకోసం లేట్ అయినాయి వీడియోస్ అనేదే, ఇక అక్కడిక్కడ తిరగడము ఇటు ఆడుకోవడం అట్లా ఇట్లా ఉంటుంది కదా. ఆ గొడవలో పడి నేనైతే వీడియోలు అయితే చేయలేదన్నమాట. ఇదే నేను వీడియోలు అయితే చేస్తున్నా చెప్తున్నది. అయితే వీడియోలు అయితే వస్తాయి, కంటిన్యూగా అయితే వస్తాయి, కానీ కొద్దిగా లేట్ అవుతుండొచ్చు. కాకపోతే కంటిన్యూ అయితే వీడియోలు అయితే పెడతా సరేనా. ఇప్పుడైతే మనం అయితే వెళ్దాము. నెక్స్ట్ ఇది అయిపోగానే యాక్టివ్ అది మన మైలేజ్ టెస్టింగ్ ఉంది. దాంతోపాటు ఏంటంటే మైలేజ్ సెట్టింగ్ చేయాలి. అది సర్వీసింగ్ చేసినాక మైలేజ్ రావట్లేదని కస్టమర్ అయితే తీసుకొచ్చిండు అనమాట. మన తన సర్వీసింగ్ చేయించిన తర్వాత మైలేజ్ రావట్లేదంట ఆయనకి. ఓకే, మనం దాన్ని సెట్ చేసి చెక్ చేసి ఇద్దాం, అది నా బాధ్యత అని చెప్పినుంటే. ఓకే, పెట్రోల్ అయితే మొత్తం అయిపోయింది. కార్ పెట్రోల్ ఉన్నది మొత్తం ఖతం అయిపోయింది. ఇప్పుడైతే మనము బండి అయితే మూవ్ అవుతలేదు, సెల్ఫ్ అయితే కొడుతూనే ఉన్నామని. అబ్బా తోచినా కూడా వెళ్తలేదు, బ్రేక్ టైట్ అయిపోయినట్టుంది. ఇది ఈ వర్షం పడ్డది మొత్తం బ్రేక్ అయితే ఫుల్ టైట్ అయిపోయినట్టుంది. నేను కాలుతో నూకినా కూడా వెళ్తలేదు. ఓకే, కొద్దిగా మనమైతే బ్రేక్ అయితే కొద్దిగా లూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంత మెల్లగా వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. కిలోమీటర్ అయితే దగ్గరనే ఉంది, కాకపోతే మన బ్రేక్ అయితే ఫుల్ టైట్ అయ్యింది, మెల్లగా అయితే వెళ్తుంది. మనమైతే కొద్దిగా బ్రేక్ అయితే లూజ్ చేద్దాము ఇంకా సైడ్కి వెళ్ళి. బ్రేక్ అయితే ఫుల్ టైట్ ఉన్నాయనుకోండి వర్షానికి ఇంకా ఫుల్ టైట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకోసమని కొద్దిగా లూజ్ అయితే వేస్తున్నా బ్రేకు. బ్రేక్ లూజ్ చేసేసుకుంటే కొద్దిగా ఫ్రీగా వెళ్తుంది. ఓకే, ఇప్పుడైతే మనము కొద్దిగా అయితే ముందుకైతే వెళ్దాము. అట్లనే తోసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడైతే కిలోమీటర్ రాయగాడికైతే తోసుకుంటూ వెళ్ళాలి, దగ్గరనే ఉంది. కాకపోతే ఏంది అంటే మనకైతే ఇప్పుడు ఆడదాకైతే వెళ్ళాలి కదా, మీకైతే క్లారిటీగా అయితే చూపించాలి అంటే ఆడి వరకు అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఈ మీటర్ నెంబర్స్ అనేవి సరిగా కనిపించవు అనమాట, ఓసారి మిస్టేక్ వస్తుంటాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి అయితే కిలోమీటర్ రాయాలైతే కరెక్ట్ ఉంటుంది. దాంతోపాటు మీటర్తో సహా చూపిస్తే కూడా రెండు కరెక్ట్గా చూపించినట్టు అయితే అర్థమైపోతుంది అనమాట. ఓకే, మనమైతే ఇప్పుడైతే వెళ్దాము. వెళ్ళేసి ఆ నుంచి అయితే స్టార్ట్ అయిదాం, ఆ నుంచి అయితే మూవ్ అయిదాము. కానీ నేనైతే ఇదైతే 1 ఇయర్ క్రితం అయితే సెట్ చేసి పెట్టిన ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరి మనసులో అయితే డౌట్ ఉంటుంది. ఒకసారి మెకానిక్ మైలేజ్ సెట్ చేసిండు అని అంటే అదే మైలేజ్ కంటిన్యూ ఉంటుందా లేకపోతే పడిపోతుందా అనే ఫీలింగ్ అయితే చాలామందికి ఉంటుంది. ఈ మధ్య నా క్వశ్చన్స్ అన్నీ ఇట్లాంటివే వస్తున్నాయి అన్నమాట వాట్సాప్లో. కాదు, నాకు వాట్సాప్లో అయితే అన్ని క్వశ్చన్స్ ఇట్లే వస్తున్నాయి. అన్న మైలేజ్ సెట్టింగ్ చేసిరు, ఆ తర్వాత నుంచి అయితే కొన్ని రోజులు అయితే వచ్చింది, తర్వాత అయితే పడిపోయిందన్న అనేసి అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే బండి మెయింటెనెన్స్ ఉంటుంది. బండి మెయింటెనెన్స్ అంటే టైం టు టైం అనేది సర్వీసింగ్ చేయించుకుంటే మీ బండి మైలేజ్ అనేది ఎప్పుడు కూడా తగ్గదనమాట, కంటిన్యూ అయితే ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి సరేనా. ఇప్పుడైతే కిలోమీటర్ ఎక్కడికైతే వచ్చినాము, ఇక్కడ సైడ్ అయితే మీటర్ ఉంది కదా, ఈ మీటర్ చూడండి. ఇక్కడ సైడ్ అయితే నూటలు ఒత్తున్నాను నేను, అన్ని జీరోలు అయిపోతాయి అనమాట. కింది సైడ్ అయితే అన్ని జీరోలు అయిపోతాయి. ఓకే, ఇప్పుడైతే మీరు చూడండి బరాబర్ 100 ml అవుతుంది. మీరు ఒక్కడికి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. నేనైతే బరాబర్ 100 ml అయితే పట్టిన, ఎందుకంటే మన బండి కాబట్టి. ఇప్పుడైతే నేనైతే పెట్రోల్ అయితే ఆన్ చేస్తున్నా. ఓకే, మనం పెట్రోల్ ఆన్ చేస్తే మా లోపలికైతే వెళ్తుంది. ఓకే, ఇప్పుడైతే చూడండి ఒకసారి అయితే చూడండి కరెక్ట్గా అయితే పెట్రోల్ అయితే లోపలికి వెళ్తుంది, కనిపిస్తుంది కదా. ఓకే, ఇదైతే ఇక్కడ పెట్టేసి ఇప్పుడైతే మనము సెల్ఫ్ కొడదాం. మనకు బండి అనేది లేట్గా స్టార్ట్ అవుతుంది సెల్ఫ్ కొడితే, ఎందుకంటే పెట్రోల్ అనేది మొత్తం దిగాలి కాబట్టి లేట్గా స్టార్ట్ అవుతుంది. ఓకే, చోక్ గుంజినా నేను, బండి అయితే స్టార్ట్ అయింది, చోక్ బంద్ చేసి ఇప్పుడైతే మూవ్ అవుదాం మనము. ఇక్కడ నుంచి అయితే మనకు లెక్క. ఓకేనా, ఇప్పుడైతే మనము సక్క అయితే వెళ్దాము. చూడండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది అనేది నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. ఎందుకంటే నేనైతే ఒక 1 ఇయర్ క్రితం నేను ఇంజన్ చేసిన కొత్తలు అయితే నేనైతే ఈ బండి అయితే ఇంజన్ చేసినాం కదా మనం. ఇంజన్ చేసిన తర్వాత ఒకసారి అయితే సెట్ చేసిన ఉంటే ఆ తర్వాత నుంచి అయితే మళ్ళీ నేనైతే సెట్ చేయలేదు, అదే నడుపుతూ ఉన్నానమాట. చాలామంది అడుగుతూ ఉన్నారు మైలేజ్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ పోతుందా అన్న, మళ్ళీ పోతుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. అలా అయితే ఏముండదు, కాకపోతే ఏంటంటే మీ మెయింటెనెన్స్ కరెక్ట్ చేసుకోవాలి. స్పీడ్ అయితే పోవద్దు అనమాట, 40 నుంచి 50 మధ్యలో వెళ్తే మైలేజ్ అయితే పక్కా వస్తుంది. ఈ ఒక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి సరేనా. ఇప్పుడైతే మనం చక్కగా అయితే వెళ్తున్నాము. మీకు 7 వరకు వస్తుంది ఏం కథ అని అయితే నాకు కూడా తెలియదు, కాకపోతే నా బండి మీద అయితే నాకు నమ్మకం ఉందన్నమాట. ఎందుకంటే నేను నడిపే బండి మీద నాకు నమ్మకం, నేను మంచిగా చూసుకుంటా కాబట్టి నాకు నమ్మకం అనమాట. టైం టు టైం అనేది సర్వీసింగ్ చేసుకుంటా, టైం టు టైం అనేది మెయింటెనెన్స్ అయితే కరెక్ట్ చేసుకుంటా, ఏది పోయినా కూడా తొందరగా దానికి రిపేర్ అయితే చేసుకుంటా అనమాట. ఎందుకంటే నా చేతుల వర్క్ కదా అంతే.
అంటే మనకి ఏమి ఉండదు. కాకపోతే అందరు బండ్లు కూడా అట్లే ఉంటాయి అన్నమాట, ఎందుకంటే ఎక్కువ లగేజ్ చేసి రఫ్ అండ్ టఫ్ కొడుతూ ఉంటారు. కాకపోతే మనం బిల్కుల్గా దాన్ని మనం ఎంత మెయింటైన్ చేసుకుంటే అంత మంచిగా అయితే ఉంటాయి అన్నమాట బండ్లు. అయితే మైలేజ్ అయితే పక్కా వస్తాయి. మీరు ఇవి అవి అయితే యూజ్ చేయొద్దు. బండ్లలో ఇది ఇది వస్తే మైలేజ్ వస్తుంది, అది వస్తే మైలేజ్ వస్తాయి అని మస్తు చూపిస్తూ ఉంటారు. అవన్నీ ఏం నమ్మొద్దు, ఓకేనా. మీరు కంపెనీ నుంచి వచ్చిన సర్వీసింగ్ చేయించుకుంటారు చూసినా, అట్లా చేయించుకుంటే అయితే కంపల్సరీ అయితే మైలేజ్ అయితే వస్తుంది. ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకుని టైం టు టైం అనేది ఆయిల్ చేంజ్ సర్వీసింగ్ చేయించుకుంటే మైలేజ్ అయితే వస్తుంది. ఒక కిలోమీటర్ అయితే వచ్చినాం, కిలోమీటర్ అయితే చూపిస్తున్నా. ఒకసారి మీటర్లో కూడా చూసుకుందాం మనం. మీటర్లో కూడా కిలోమీటర్ అయితే పడుతుంది, ఒకసారి చూడండి కనిపిస్తుందా. మీటర్లో 1 కిలోమీటర్ వచ్చేసినాము. చూద్దాం మనం ఇట్లా వెళ్తాం, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కిలోమీటర్ రాయి కడుకోవంగానే ఆటోమేటిక్గా అక్కడ మనకైతే ఇప్పుడు మీరు 2 కిలోమీటర్ 1 కిలోమీటర్ కడుకొచ్చారు, 2 కిలోమీటర్ రాయి కడుకోయినాక ఆపి చూపిస్తాం మీకు. 2 కిలోమీటర్ రాయి కడుకోవంగానే 2 అని పడుతుంది అక్కడ, ఎందుకంటే అది రాళ్ళు అనేవి కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. అంతే సరేనా. అంతే ఇక అందరు అయితే వీడియోలు అయితే చాలా లేట్ అవుతున్నాయి అన్న, వీడియోలు అయితే చాలా లేట్ అవుతున్నాయి. చాలామంది అయితే మెసేజ్ పెడతా ఉన్నారు. కాకపోతే నాకున్న ప్రాబ్లం అయితే ఇదన్నమాట. నేనైతే 100,000 రూపాయలు అయితే అప్పు తెచ్చిన షాప్ కోసం, కొత్త మన కొత్త షాప్ కోసం అయితే నేనైతే 25,000 అయితే జామ చేసిన ఉన్నది అయితే మీతో చెప్తున్నా. ఇంకా 75,000 అయితే జామ చేయాలి. కాకపోతే మనం 6 నెలలు ఇస్తామని చెప్పేసినాము. కాకపోతే నెక్స్ట్ మంత్ అయితే మనకు 6 నెలల టైం అయితే అయిపోతుంది. నేను తీసుకొచ్చిన దానికైతే నెక్స్ట్ మంత్ వరకు అలా తయారు చేయాలి కాబట్టి అక్కడిక్కడ ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉన్నాను అనమాట. అవి దొరకక తిరుగుతూ ఉన్నాను అంతే తప్పించి వీడియోలో మీద అయితే ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు ఆ టెన్షన్లో తిరుగుతూ ఉన్నాం కాబట్టి పట్టించుకోవట్లేము. కానీ ఆ టెన్షన్ లేకపోతే మనకైతే ఏ ఎలాంటి బాధ ఉండదు కాబట్టి వీడియోల మీద అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట. అంతే వేరేదైతే ఏం లేదు. అవి కూడా ఏ దేవుని దయవలనో దొరుకుతాయని నాకైతే నమ్మకం అయితే ఉంది. చూద్దాం ఏ దేవుడు ఆదుకుంటాడో, ఓకేనా. ఇప్పుడైతే మనం 2 కిలోమీటర్ రాయకాడికి అయితే వచ్చేసినాము. కరెక్ట్గా చూడండి మీకు ఇక్కడ సైడ్ మీటర్లో చూపిస్తాం మీకు. ఇక్కడ సైడ్ 2 కిలోమీటర్ అని పడ్డది కనిపిస్తుందా మీకు కరెక్ట్గా? ఇక్కడైతే 2 అయితే పడ్డది చూడండి. కాకపోతే కొద్దిగా ముందుకు వెళ్దాం. చెట్టు నీడ ఉంది, ఇది నీడకైతే కనిపిస్తలేదు ఇది, ఓకేనా. ఆ మొత్తం మా నీడ ఉందన్నమాట, చెట్టు నీడ, అందుకు కనిపిస్తలేదు. కాకపోతే మీకు ఇక్కడ కొద్దిగా దూరం పోయినాక చూపిస్తా చూడండి, కొద్దిగా ఎలుగుపోయినాక చూపిద్దాం. 2 కిలోమీటర్ అని పడ్డది అనమాట ఆల్రెడీ, ఎందుకంటే మనకు 1 కిలోమీటర్ రాయి అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట. మీరు భయపడే అవసరం ఏం లేదు. ఇప్పుడన్నా మైలేజ్ టెస్ట్ చేయాలనుకున్నాను అనుకోండి, 1 కిలోమీటర్ రాయి 2 కిలోమీటర్ రాయి అయితే చెక్ చేసుకోండి. ఆటోమేటిక్గా అయితే ఇదైతే మీకైతే కరెక్ట్గా అయితే చూపిస్తుంది, సరేనా. ఇప్పుడైతే మనం వెళ్దాము. చాలా రోజుల నుంచి ఉందన్నమాట నాకు కూడా డౌట్ ఇది. చాలామంది నాకైతే వాట్సాప్లో మెసేజ్ పెట్టింది కదా, అన్న తర్వాత నాకు కూడా ఒకసారి చాలాసార్లు అనిపించింది ఇట్లా కూడా చేయాలి ఒకసారి వీడియో. ఎందుకంటే మనం ఒకసారి మనం సెట్ చేసిన మైలేజ్ మళ్ళీ పడిపోవడానికి అవకాశం ఉంటుందా. టైం టు టైం సర్వీసింగ్ చేయించుకుంటే ఏమీ కాదు, టైం టు టైం సర్వీసింగ్ చేయించకుండా అట్లే నడిపినామనుకో మైలేజ్ పడిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఒక్కసారి మంచి మెకానిక్ అనేది మైలేజ్ సెట్ చేసిండు అని అంటే మళ్ళీ మళ్ళీ గెలికిపోయొద్దు అనమాట. మైలేజ్ సెట్టింగ్ మళ్ళీ ఇంకా పెరుగుతుందేమో ఇంకా పెరుగుతుందేమో అని చెప్పేసి దాన్ని సెట్ చేయిపోయొద్దు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మంచి మైలేజ్ ఇచ్చే బండి ఉంటుంది కదా, మంచిగానే ఇస్తుంది, ఇంకా ఇస్తుందేమో అని మనము ఆశపడి మైలేజ్ సెట్ చేయించినా కూడా అది మైలేజ్ ఇచ్చే బండి ఉంటుంది కదా, దాన్ని అయితే సెట్ చేయిపోయొద్దు. మైలేజ్ ఇయ్యని బండి ఉంటే మాత్రమే సెట్ చేయించుకోవాలి, లేకపోతే ఉన్న మైలేజ్ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, మనం బరాబర్గా 3 కిలోమీటర్ రాయి కాడికి వచ్చినాము. కాకపోతే ఇక్కడైతే రాయి ఉండాలి, కాకపోతే మొత్తం అయితే ఇక్కడ సైడ్ అయితే మట్టి కంకర అవన్నీ పోసినాయి అనమాట. ఇక్కడ సైడ్ అయితే చూడొచ్చు, ఇక్కడ సైడే ఉండే రాయి. కాకపోతే మనకి ఇక్కడ 3 కిలోమీటర్ అయితే వచ్చేసింది రాయి, అయితే కనిపిస్తుంది కదా 3 కిలోమీటర్ అయితే వచ్చేసినాం మనం వీటికైతే. మీటర్లు అయితే 3 అయితే చూపిస్తుంది. ఇప్పుడైతే మనం స్ట్రైట్గా అయితే వెళ్తాం. రాయి అయితే ఇందులోనే మునిగిపోయినట్టుంది కనిపిస్తుందా. 3 కిలోమీటర్ అయితే వచ్చినాం అనమాట ఆ నుంచి అయితే, ఎందుకంటే మీకు క్లారిటీగా చూపించాలి కదా ఫ్రెండ్స్, అందుకోసమనే. తర్వాత అయితే మళ్ళీ ఎంబడే నేనైతే ఇది అయిపోగానే ఎంబడే అయితే యాక్టివేట్ అయితే చేయాలి అనమాట. ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా, ఇది చేసిన తర్వాత యాక్టివేట్ అయితే చేసి అది కూడా అయితే మీకు అయితే చూపిస్తా. యాక్టివ్ ఎంత ఇస్తుంది ఏం కథ అనేది అయితే నాకు కూడా తెలియదు, అది కూడా చేసిన తర్వాత చూద్దాం అది మైలేజ్ ఎంత ఇస్తుంది ఏం కథ. చాలా రోజుల నుంచి అయితే చాలామంది మెసేజ్ పెడతా ఉన్నారు అన్న యాక్టివ్ అది మైలేజ్ సెట్టింగ్ దాంతోపాటు టెస్టింగ్ అయితే చేయని చూద్దాం మనము, దాన్ని అయితే చేద్దామని నాకు కూడా ఆశ ఉందన్నమాట చేయాలి అని. కస్టమర్ తనకించి అయితే బండి అయితే తీసుకున్నా, దాదాపు 5 రోజులు అవుతుందన్నమాట దాన్ని సర్వీసింగ్ చేసి. కాకపోతే నేను కార్బెటర్ అవన్నీ ఇప్పి క్లీన్ చేసిన కాబట్టి మైలేజ్ రావట్లేదు అంటుండ్రు కస్టమరు.
కాకపోతే ఆయన ముందరనే సెట్ చేసి మనమైతే చెక్ చేద్దాము, ఇదైతే ఖచ్చితంగా అయితే చెక్ చేస్తానా అని చెప్పి చెప్పిన ఉంటే నాకు బండి ఇచ్చి అయితే వెళ్ళిండి అనమాట, వర్క్ ఉందని చెప్పేసి అయితే సరే సెట్ చేసి అయితే పెట్టు అని చెప్పి చెప్పాను. దాంతోపాటు వీడియో కూడా తీసుకోవచ్చులే అని చెప్పి నేను అనుకున్నాను అనమాట. ఇది అయిపోగానే నెక్స్ట్ అయితే వీడియో అయితే పెట్టేస్తా. ఓకేనా, ఇప్పటి నుంచి అండి నేనైతే షాప్ కార్డ్ నుంచి అయితే కెమెరా అయితే పెట్టుకున్నా కానీ ఏడ కూడా ఇంత కట్ చేస్తలేను. ఆ విషయం అయితే మీరు గమనించండి, ఎందుకంటే నేను వీడియో కట్ చేసిండేమో అదేందేమో ఇదే అయితే అనొద్దు, ఎందుకంటే ఏడ కూడా ఇంత కట్ చేయకుండా చూపిస్తున్నా మీకైతే వీడియో అయితే. ఇదైతే రియల్, కాకపోతే ఎవరికైనా డౌట్ ఉంటే నా దగ్గర రండి, ఈ వీడియో అయితే డిలీట్ చేయను. 4 కిలోమీటర్ రాయకాడికి అయితే నేను వచ్చేసిన. ఓకేనా, ఎందుకంటే చాలామంది నేను మైలేజ్ సెట్టింగ్ వీడియోలు పెట్టిన తర్వాత నువ్వు వీడియో కార్డ్ కట్ చేసినా వీడియో కట్ చేసావు అని అంటారు, కానీ నేను ఏడ కట్ చేయను. ఎందుకంటే మీరు చూడండి అసలు ఏమన్నా కట్ చేసినట్టు ఉంటుందేమో చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమన్నా మీకు డౌట్ అనిపిస్తే నాకైతే కామెంట్ పెట్టండి. కాకపోతే మనం జెన్యున్గా చూపించాలనే ఉంటుంది, అది ఎంత వస్తే అంత, మనకు టెన్షన్ ఏమీ లేదు. కాకపోతే నేను ఏం చేస్తాను అని అంటే మినిమం స్పీడ్ అయితే వెళ్తాను అనమాట, రఫ్ అండ్ టాప్ అయితే కొట్టాను మినిమం స్పీడ్ 40 నుంచి 50 మధ్యలో. కాకపోతే మీరు ఇక్కడ మీటర్ అయితే చూసుకోవచ్చు, మీటర్ అయితే చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, ఎందుకంటే నేను చూపించే జెన్యున్గా చూపిస్తా, మనకు అవసరం లేదు మోసం చేసేది. మనకెందుకు మిమ్మల్ని మోసం చేస్తే నాకేమైనా వస్తుందా చెప్పండి, అంతే మనకు అవసరం లేదు, ఎంత ఎంత వస్తుందో అంతే, మనకి ఎక్కువ ఎక్కువ తక్కువ తక్కువ మనకి వచ్చేది ఏం లేదు కదా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. అంతే, చాలామంది అయితే బాగుందని మెసేజ్ పెట్టారు, కానీ కొంతమంది ఉంటారు కదా ఆ మంది కోసం మాత్రమే చెప్తున్నాను అనమాట. చాలామంది అర్థం చేసుకుంటారు కానీ కొంతమంది అయితే అర్థం చేసుకోలేరు అనమాట ఎంత చెప్పినా కూడా, ఎందుకంటే మనం ఎంత జెన్యున్గా చేసినా ఎవరో ఒకరు కామెంట్ చేసి పెడతా ఉంటారు, ఇదైతే కామను ఇదైతే పట్టించుకోవద్దు అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం 5 కిలోమీటర్ రాయకాడికి అయితే దగ్గరకి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు 5 కిలోమీటర్ అయిపోయిందే కదా, ఒకసారి అయితే మనం టెస్టింగ్ క్యాన్లో పెట్రోల్ ఎంత ఉంది ఇంకా అనేది కూడా ఒకసారి మీకు చూపిస్తా చూడండి. కాకపోతే ఈ బస్సు ఆగిందనమాట ఇక్కడ. ఓకే, ఓ బస్సు వెళ్తుంది మళ్ళీ వెంబడే, మనకి ఈయన ఉందనమాట కిలోమీటర్ రాయి అనేది బస్సు ముందల. ఓకే, ఇక్కడ సైడ్ చూడండి మనమైతే 5 కిలోమీటర్ ఇక్కడికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు మనం ఒకసారి టెస్టింగ్ క్యాన్ అయితే చూద్దాం, కాకపోతే టెస్టింగ్ క్యాన్లో పెట్రోల్ అయితే అయిపోయింది, పైపుల కార్బెట్రోల్లో మాత్రం పెట్రోల్ అయితే ఉంది. ఓకేనా, 5 కిలోమీటర్ ఇక్కడికి అయితే వచ్చినాము, చూస్తారా టెస్టింగ్ క్యాన్లో పెట్రోల్ అయితే మొత్తం అయిపోయింది, పెట్రోల్ అయితే ఏమీ లేదు. కాకపోతే పైపులు ఉందన్నమాట, మీకు కనిపిస్తుంది ఆ పైపులా కనిపించదు లేదు, ఎందుకంటే అంత కెమెరా అనేది అంత క్లారిటీ అనే కెమెరా అనేది అయితే ఏం కాదనమాట, నార్మల్ కెమెరా నేను యూజ్ చేసేది. ఓకేనా, ఇప్పుడైతే మనకైతే ఎంత దూరం వెళ్తుంది ఇంకా తను అయితే చూడండి. ఆ తర్వాత అయితే మనకు నాకైతే తెలిసి అయితే నాకు కంపల్సరీగా అయితే 60 పైనే వస్తుంది అనే నమ్మకం అయితే ఉందనమాట. మన కాకపోతే మనం ఆడే ఇటు ఆపుకుంటూ వస్తూ ఉన్నాం కాబట్టి మైలేజ్ అనేది కొద్దిగా తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది, ఎందుకంటే బండి ఒకసారి బండి ఎక్కితే మినిమం స్పీడ్గానే మెయింటైన్ చేయాలన్నమాట. మన బండి మైలేజ్ మనకు టెస్టింగ్ చేస్తున్నాము అని అంటే ఏడ కూడా బండి స్లో చేయదు అనమాట, అదే కంటిన్యూగా స్పీడ్గా వెళ్ళాలన్నమాట, అదే స్పీడ్ వెళ్తే ఖచ్చితంగా అయితే మైలేజ్ అయితే వస్తుంది. మనం ఆడ ఈడ స్లో కిలోమీటర్ అక్కడ ఆడ స్లో చేస్తాం కదా, ఆ మూమెంట్లో కూడా మనము మైలేజ్ కొద్దిగా తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. కాకపోతే నాకు వీడియో మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మీకు చూపించాలి కాబట్టి నేను అట్లా వస్తున్నాను అనమాట. కాకపోతే కస్టమర్ వాళ్ళు వెంబడే ఉన్నాడు అనుకోండి కంటిన్యూగా అయితే వెళ్తామన్నమాట, 40 నుంచి 50 మధ్యలో అయితే వెళ్తామన్నమాట, ఆ స్పీడ్ అయితే ఖచ్చితంగా అయితే మైలేజ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే 6 కిలోమీటర్ రాక ఎక్కడికైతే వచ్చినాము, ఇప్పుడు ఎంత దూరం వెళ్తుంది ఇంకా అనేది చూద్దాం. ఓకేనా, ఇప్పుడైతే 6 కిలోమీటర్ రాయకాడికి అయితే వచ్చినాము, ఈ మీటర్లో కూడా 6 అవుతుంది ఒకసారి చూడండి. ఓకే, ఎంత దూరం వెళ్తుందో చూద్దాం, పక్కల పాయింట్లు వస్తాయి కదా, ఆ పాయింట్లు అయితే మనం లెక్క పెట్టుకోవాలి, 1 పాయింట్ 2 పాయింట్లు ఎన్ని పాయింట్లు వస్తాయి. ఓకేనా, ఇప్పుడైతే చూద్దాం ఎంత దూరం వెళ్తుందో. 6 అయితే బరాబర్ వచ్చేసింది, దాటింది 6 దాటింది, కా కిలోమీటర్ అయితే దాటింది, చూద్దాం ఎక్కువ ఆగిపోతుంది ఇంకా అయితే చూద్దాము. సరేనా, మీకైతే పాయింట్లు కూడా చెప్తా, పాయింట్లు కూడా ఎన్ని పాయింట్లు వచ్చిందనేది చూసుకుంటే అయిపోతుంది మనము. ఇప్పుడైతే బండి అయితే వెళ్తుంది అనమాట, బురుబురు అనుకుంటే వెళ్తుంది బండి అయితే, కాకపోతే మనకు కార్ పెట్రోల్ ఉన్న పెట్రోల్ మొత్తం అయిపోతేనే మనకు లెక్క అనమాట. ఏడైతే బండి అయి మొత్తం ఆగి ఆ పెట్రోల్ మొత్తం అయిపోయి ఏడైతే బండి స్టార్ట్ కాకుండా ఉంటుందో ఆడి నుంచి ఆడికి మనకు కరెక్ట్ లెక్క వచ్చినట్టు అనమాట. సరేనా, మీకైతే చూపిస్తా, బండి అయితే వెళ్తుంది బురుబురు అనుకుంటే వెళ్తుంది, చూడొచ్చు బండి వెళ్తుంది స్పీడ్గానే వెళ్తుంది, కానీ కాకపోతే బురుబురు అని అయితే అంటుంది అనమాట, ఆగిపోయే మూమెంట్కి అయితే వస్తుంది. ఓకే, బండి అయితే ఆగిపోయింది, చూడొచ్చు బండి అయితే ఆగిపోయింది. కాకపోతే మనకు ఒకసారి అయితే మీటర్ అయితే చూసుకోండి,
మీటర్ చూస్తే ఇక్కడ 68 అయితే చూపిస్తుంది. ఒకసారి అయితే చూడండి 68 అయితే చూపిస్తుంది అనమాట. అంటే ఈ బండి మైలేజ్ అనేది 68 కిలోమీటర్ అయితే వస్తుంది. నేనైతే సెల్ఫ్ కొడుతున్నా చూడండి, స్టార్ట్ అయితే లేదు. చోక్ కూడా పెడుతున్నా, స్టార్ట్ అయితే లేదు. ఎంత కొట్టినా కూడా మనకు స్టార్ట్ అయితే లేదనమాట. కరెక్ట్గా అయితే నా బండి అయితే 68 కిలోమీటర్ అయితే వస్తుంది అనమాట. కాకపోతే మనం ఆడ ఈడ ఆపినాం కాబట్టి, ఆడ ఈడ ఆపుకుంటా మనకు వీడియో కోసం చూసుకుంటూ వచ్చినాం కాబట్టి మనము కొద్దిగా స్లో ఆడ ఈడ కిలోమీటర్ అలా ఆవి చూపించుకొచ్చినాం కాబట్టి ఒక 2 పాయింట్లు అయితే తక్కువైంది. కాకపోతే నా బండి అయితే బరాబర్గా 70 అయితే వస్తుంది, నాకైతే నమ్మకం ఉంది. కాకపోతే ఇది జెన్యున్గా అయితే చూపించిన, కాకపోతే 68 కిలోమీటర్ అయితే వచ్చిందనమాట. ఇదైతే పక్కా అనమాట. చాలామంది అయితే ఇంతిస్తా ఈ బండి అని అంట అని అంట మెసేజ్ పెడతా ఉంటారు. కాకపోతే మీరు ఒకసారి అయితే నా దగ్గరికి రండి, మీకైతే చూపించకపోతే నన్ను అడగండి. కంపల్సరీగా అయితే నా బండి అయితే 68 కిలోమీటర్ అయితే వస్తుంది. ఇదైతే 100% నిజం అనమాట. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదైతే నిజం, నా సొంతం బండి. నేనైతే ఏడో కూడా వీడియో కట్ చేయలేదు. వీడియో కట్ చేసినట్టుంటే మీరు ఒకసారి ఒక్కటికి 2 సార్లు అయితే చూడండి, వీడియో ఏమైనా కట్ చేసి ఉంటే డైరెక్ట్గా నా షాప్ కాడికి వచ్చి చూడండి సరేనా. ఎందుకంటే కామెంట్ పెట్టేటోళ్ళకి అయితే చెప్తున్నాను అనమాట. అంతే సరేనా. మీకు ఒకసారి 7 కిలోమీటర్ ఆ 7 ఉంది ఇంకా తండ్రి అయితే చూపిస్తాను. పెట్రోల్ అయితే నేను ఆన్ చేసిన. ఒకసారి అయితే మనం 7 కిలోమీటర్ అయ్యేకి ఎంత దూరం ఉంది, ఎంత దూరంలో ఉన్నామో చూపిస్తా చూడండి ఒకసారి అయితే. అది కూడా చూస్తే అయిపోతుంది. ఇప్పుడైతే మనం పెట్రోల్ అయితే పోయింది. ఇప్పుడైతే మనమైతే చూస్తారు కదా మీటర్ అయితే చూడండి. కాకపోతే మీకు కిలోమీటర్ అయితే ఇంకా క్లారిటీగా అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే కిలోమీటర్ అయితే చూపిస్తున్నా. మీటర్ అయితే సరిగ్గా కనిపిస్తలేదు కాబట్టి చౌక్ పెట్టి ఇప్పుడైతే కిలోమీటర్ అయ్యే కాడికి అయితే వెళ్దాము. కిలోమీటర్ అయితే 2 పాయింట్ దూరాన్ని అయితే ఉందన్నమాట. ఓకే ఇప్పుడైతే వెళ్దాం ఆడికైతే వెళ్తున్నా. దగ్గరనే అనమాట, గానే కనిపిస్తుంది ఆల్రెడీ నుంచి. ఒకసారి అయితే చూడండి, ఇక్కడికి వెళ్తే నా బండి 70 వస్తున్నట్టు అనమాట. ఇప్పుడైతే చూడండి ఇక్కడికైతే వచ్చేసినాం మనము. గీడికి వస్తే బరాబర్గా 70 వచ్చినట్టు అనమాట. 7 కిలోమీటర్ రాయనమాట ఇది. చూస్తారా ఇప్పుడు మీటర్ కూడా చూడండి, 7 పడ్డది ఆడ. ఓకేనా, అర్థమైంది కదా. ఓకే మీకైతే మీకైతే చూపిస్తున్నా చూడండి, కరెక్ట్గా అయితే నా బండి అయితే 68 కిలోమీటర్ అయితే వచ్చిందనమాట. మనం ఆడ ఆపుకుంటూ వచ్చినాం కాబట్టి అంతే వచ్చింది. కాకపోతే అయితే నేను అయితే చూపించింది జెన్యున్, మీరు నమ్మినా నమ్మకపోయింది నిజం అనమాట. ఈ వీడియో ఎట్లా అనిపించింది, ఏమనిపించింది అయితే కింద అయితే కామెంట్ అయితే పెట్టండి. ఆ తర్వాత మనం అయితే యాక్టివ్ ఏదైతే వీడియో అయితే చేసేది ఉంది ఫ్రెండ్స్, ఇది అయిపోగా నెక్స్ట్ అదే చేసేది ఉంది. ఇప్పుడు నేను ఎంబడ వెళ్ళి యాక్టివ్ అని అయితే తీసుకొచ్చి దాన్ని అయితే మళ్ళీ సెట్టింగ్ చేసుకొని మళ్ళీ టెస్టింగ్కి అయితే తీసుకొని వస్తాను సరేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎట్లా అనిపించింది ఏమనిపించింది కింద అయితే కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియో కోసం మేము ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్. ఓకే ఉంటాం.